గెలిపించాల్సిందిగా మరి మరి కోరుచున్నాము. అదమ్మా వచ్చున్నారు మన గ్రామంలోకి. ఇవాళ ఆమోదగిరి పట్టణంలో వేసేపేట పంచాయతీ మనం క్యాంపెయినింగ్ డ్యూటీలో స్టార్ట్ చేశాము. అందరూ సహకరించాలని కోరుతూ రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది అనేది వీళ్ళ ఉత్సాహం చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకై వాళ్ళు బయటకు వచ్చి మనందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు, ఈ వాళ్ళందరి ముందు మేము అండగా ఉంటామని చెప్పుకుంటూ, మా నాన్నగారు స్వగృహం చిరాలి కావడంతో మాకు ఇంకా రామకృష్ణాపురంలో మాకు ఇంకా టైస్ ఇంకా ఉన్నాయి వీళ్ళందరితోటి. మా అత్తిళ్ళు పుట్టిళ్ళు రెండూ చిరాలి. నేను ఇక్కడ ఆడపడుచుని ఇక్కడ కోడలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా పథకాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేసిన పథకాలు మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మీరు గుర్తుంచుకొని మనకి మంచి నాయకుడు రావాలని మనం కోరుకుంటూ సైకిల్ గుర్తు కొట్టేసి మనందరి బాధ్యతగా మనం సైకిల్ గుర్తు కొట్టేసి మనం గెలిపించుకుందాం. తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యత కూర్చొని తెలుగుదేశం పార్టీ రావాలనే ఉద్దేశంతో మన అభ్యర్థి కన్నం బలరామమూర్తి గారికి ఓటు వేయాలని చెప్పి ప్రతి ఇంటికి పోయి మన కుమార్తె అయిన శ్రీ గోరి సుధా గారు ప్రతి ఇంటికి ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళేసి నాన్నగారికి ఓటు వేయాలని ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి గడపకు పోయి చెప్తున్నారు. సో అమలు ప్రజలకి తెలుగుదేశం తగినండి. రాబోయే ఎన్నికల్లో వచ్చే 11వ తారీఖు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తుగా వేసి మన ఎంపీ మాల్యాద్రి గారిని అదేవిధంగా మన ఎమ్మెల్యే కన్నం బలాగృష్ణ అఖండ విద్యార్థి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరు కూడా మనమే చేసుకున్నాం. అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా అమోదగిరి పట్టణంలో మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ కన్నం బలరామ కృష్ణమూర్తి గారి వారి అమ్మాయి వారి కుమార్తె ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు.